నిళ్ళు నిధులు నియామకాల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ గత ఆరేళ్లలో దగాకు గురైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. అబద్దాలు మోసాలతో కాలం గడుపుతున్నారని, ఆమరుల ఆకాంక్ష నెరవేరలేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, రైతు బంధు ఎగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్ కొత్త కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. భూసారా పరీక్షలు చేయకుండా ఆయనకు ఇష్టమొచ్చిన పంటలు వేయమంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో మలిదశ ఉద్యమం ప్రారంభించాల్సిన అవసరం వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి బీజేపీ కంకణం కట్టుకుందని, ప్రజలందరూ బీజేపీకి అండగా ఉన్నారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసూలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ, వందలాది మంది ఆత్మ బలిదానాల కారణంగా మన త్యాగాల ఫలితంగా ఏర్పడ్డవంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి టీఆర్ఎస్ పార్టీ తమ వంతు పాత్ర పోషించిందని భావించి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అనేక ఆశలతో పగ్గాలపై చెప్తే, ఆ ఆశలు నిర్వీర్యం చేస్తూ ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయకుండా తెలంగాణ ప్రజల యొక్క ఆశలను వమ్ము చేసిన వ్యక్తి కేసీఆర్. దళితుని ముఖ్యమంత్రి చేస్తానడు, దళితులకు 3 ఎకరాలన్నారు, ఇక్కడ గుండె జాగించిన పాపన్న పోలేదు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ప్రతి సంవత్సరం 1 లక్ష డబుల్ బెడ్రూమ్ అన్నాడు. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా పేద ప్రజలకు ఇల్లు నిర్మిస్తే ఒక్క రూమ్ సరిపోతుందా? డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి దానికి పిట్టకథ చెప్పి ఇలా డబుల్ బెడ్రూమ్ పేరుతోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు, నీళ్ల పేరుతోని కోట్ల రూపాయల కమిషన్ దంచుకోవడం తప్ప ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి కూర్చొని లోపాయికార ఒప్పందాలు కుదుర్చుకొని 3-4 కంపెనీలకు దాసోహమై 2 రాష్ట్రాల ప్రజలను